క్రీస్తునందున పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 22 కొరకు సిహెచ్ఎస్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. సామెతలు 10:27. ఇందులో ఇక అనుమానం ఏమీ లేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం వలన మంచి అలవాట్లే అబ్బుతాయి. పాపం చెడుగుల మూలంగా జీవితం వ్యర్థం కాకుండా ఈ మంచి అలవాట్లు ఒక వ్యక్తిని కాపాడతాయి. ప్రభువైన యేసులో విశ్వాసం ఉంచిన కారణంగా హృదయంలో నుండి ఉబికే పవిత్రమైన విశ్రాంతి ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనికి ఎంతో సహాయం చేస్తుంది. ఒక రోగి ప్రశాంతమైన మనసుతో ఉంటే వైద్యం చేసే డాక్టర్ గారికి ఎంత సంతోషమో కదా. అనవసరమైన ఆందోళన ఒక వ్యక్తిని చంపేస్తుంది. కాని దేవునిలో నమ్మకం ఉంచటం అనేది స్వస్థపరిచే ఔషధంలాంటిది. మనం దీర్ఘాయువు కలిగి జీవించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. వృద్ధాప్యమనేది నిజంగా మనకు మంచి జరిగిస్తే మనం వృద్ధాప్యంలోకి వెళ్తాం. తమ కాలంలో పంటకొచ్చిన ధాన్యపు గింజల్లా మనం సమాధికి చేరుకుంటాం. మన వ్రేలు నొప్పి పుడుతుంటే అయ్యో, ఈ నొప్పి మూలంగా నేను చనిపోతానేమో అని హఠాన్ మరణాన్ని ఊహించుకోవద్దు. మరేం చెయ్యాలి? ఇంకా మనం చాలా కాలంపాటు జీవించి దేవుని పని చెయ్యాలని ఆశించాలి. ఒకవేళ త్వరలోనే మన పరలోకపు పిలుపు అందుకుంటే ఏం చేస్తాం? అలా అయితే మరీ సంతోషం. పరలోక పిలుపు గూర్చి మనం చెడుగా మాట్లాడుకోవలసింది ఏమీ లేదు. జీవించి ఉన్నా చనిపోయినా మనం ప్రభువుకు చెందినవారమే. మనం జీవించిన వారమైతే ప్రభువు మనతో ఉంటాడు. మనం చనిపోతే ఇక ప్రభువుతోనే ఉంటాం. నిజమైన దీర్ఘాయుష్ ఏమిటంటే మనం జీవించినంతకాలం ప్రభువులోనే జీవించటం. సమయం ఏమాత్రం వ్యర్థపరచకుండా ప్రతి గంట ఉన్నతమైన విషయాల కొరకే వాడుకుంటూ జీవించటం. చెప్పాలంటే ఇదే అసలు సిసలైన పూర్ణాయుష్షు, దీర్ఘాయుష్షు. నిండు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.